ओम नमो भगवते वासुदेवाय। नमो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. సో ఈరోజు మనము 6వ స్కందంలో 5వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి కూడా చదవబోతున్నాము. ఈ అధ్యాయం చివరి విభాగానికి వచ్చేసాము. ఈ అధ్యాయం వచ్చేసి నారద మహామునుని దక్షుడు శపించడం. అయితే ఎందుకు శపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది వివరించారు. దక్షుడు ప్రజాసృష్టి చేయాలి అనుకొని గొప్ప తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని ప్రజాసృష్టి చేసేటువంటి శక్తి సామర్థ్యాలను పొందాడు. ఆ తరువాత హర్యశ్యులు అనేటువంటి 10,000 మంది పుత్రులను కని బ్రహ్మచారులుగా ఆయన ఒక అరణ్యానికి పంపించి ఆ అరణ్యంలో తపస్సు చేసి కొంతకాలం భగవంతుని ప్రసన్నం చేసుకున్న తరువాత వాళ్ళకి విద్యాభ్యాసము అవన్నీ అయినట్లు అప్పుడు వాళ్ళు గృహస్థాశ్రమం తీసుకోవడానికి అర్హులవుతారు అని చెప్పేసి దక్షుడు తన పుత్రులు హర్యశ్యులు అయినటువంటి 10,000 మందిని కూడా తపస్సుకు పంపించేశారు. అంటే మనము గృహస్థాశ్రమంలో కూడా ప్రజాసృష్టి చేయాలి అని అంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. దక్షుడు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకునే 10,000 మంది పిల్లలను కన్నారు. ఇప్పుడు పిల్లల్లో కూడా గృహస్థాశ్రమంలో వచ్చి వాళ్ళను కూడా ఫర్దర్గా ప్రజాసృష్టి చేయాలి అని కోరుకున్నప్పుడు ఆయన వాళ్ళను కూడా ప్రజాసృష్టి కోసం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి పంపించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ హర్యశ్యులు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రులు. అక్కడ ఉన్నటువంటి ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి మునులని వాళ్ళు ఫాలో అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి ఇంకా పవిత్రమైపోయారు. భౌతిక కల్మషాలు లేవు. ఇలాంటి వాళ్ళని భౌతిక జీవితంలోకి తీసుకెళ్లి మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకురావడము అనేటువంటిది వృధా. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒకవేళ భౌతిక జీవితంలోకి వెళ్తే మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో రావడానికి ఎంత సమయం పడుతుందో, గృహస్థ జీవనంలో ఉండిపోతారేమో అని నారదుడు చాలా కరుణతోటి అక్కడ వాళ్ళకి ఒక కథని చెప్పారు, దృష్టాంతాన్ని చెప్పారు. సో తను చెప్పినటువంటి దృష్టాంతము ఎలా ఉంది అని అంటే 3 శ్లోకాల్లోనే ఆయన మొత్తం దృష్టాంతాన్ని వివరించేసేసాడు. సో ఆయన చెప్పినటువంటి విషయాలలో పుడమి అత్యంత కష్ట స్థితులను ఎదుర్కొంటుంది, ఆ విషయం మీకు తెలియదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మీరు చేయబోయేటువంటి కర్మలు చేయడానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మీరు చెయ్యాలి అనుకుంటున్న కర్మ గృహస్థాశ్రమంలో ప్రజాసృష్టి చేయాలి అని అనుకోవటం, దాన్ని చెయ్యాలి అని అంటే మీరు పొందాల్సినటువంటి జ్ఞానం చాలా ఉంది. ఆ జ్ఞానాన్ని అంటే మీకు తెలియనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయం చెప్తే అప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం మీరు ప్రయత్నం చేసి ఆ తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళాలా ఇంకేం చేయాలి అనేటువంటిది నిర్ణయించుకోవచ్చు అని నారదులు చాలా గొప్పగా ఒక దృష్టాంతాన్ని మొత్తం కూడా తెలియచేశారు. రెండవ విషయం, ఒకటి పుడమి గురించి చెప్పారు, అంటే భూమి గురించి చెప్పారు. రెండవది ఒక రాజ్యం ఉంది అనేటువంటి విషయం చెప్పారు. ఆ రాజ్యము అంటే ఈ భౌతిక విశ్వం గురించి మాట్లాడుతున్నారు. ఒక పరమ పురుషుడు ఉన్నాడు, ఒక పురుషుడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పారు. ఆ పురుషుడు ఎవరు అంటే స్వయంగా దేవాదిదేవుడైనటువంటి భగవానుడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ రాజ్యం ఉంది. ఈ రాజ్యానికి మొత్తానికి కూడా రాజు ఆయనే. ఈ రాజ్యంలో ఒక బిళం ఉంది అనేటువంటి విషయం చెప్పారు. ఈ బిళంలోకి ఒక్కసారి కనుక వెళ్తే మళ్ళీ తిరిగి రావు. అంటే ఒకటి పాతాళ లోకానికి వెళ్ళేటువంటి మార్గం, రెండు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి మార్గం. ఏ మార్గంలోకి వెళ్ళినా కానీ పతనం, మళ్ళీ తిరిగి భౌతిక భూమి మీదకి మళ్ళీ రావడం అనేటువంటిది కష్టం, రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనము జీవితాన్ని ఎలా గడపాలి అని అంటే ఉత్తమ జీవితం పొందేలా ఉండాలి, కానీ అధమ జీవితం పొందేలా ఉండకూడదు. ఒకసారి అధమ జీవితాన్ని పొందామంటే తిరిగి మళ్ళీ మానవ జన్మ పొందడం అనేటువంటిది చాలా మనం అనుకుంటాం. ఇప్పుడు ఇంద్రియభోగం చేసేద్దాం, ఇప్పుడు సుఖాలను అనుభవించేద్దాం, ఎన్ని సుఖాలను అనుభవించినా ఏమీ కాదు, మళ్ళీ వచ్చే జన్మలోకి ఈ సుఖాలకి సంబంధం లేదు, పొందుతున్నటువంటి కష్టాలు, మనం పొందుతున్న సుఖాలు, మనం పొందుతున్నటువంటి ఆనందం, మనం పొందుతున్నటువంటి ఇంద్రియ భోగం వల్ల కలుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి మానసిక ఆనందం ఏదైతే ఉందో దీన్ని కోల్పోయే విధంగా మనం ఎందుకు కర్మలు చేయాలి? దీనికి భవిష్యత్ జన్మల్లో మనం పొందబోయేటువంటి శరీరాలకి సంబంధం లేదు అనుకుంటే మూర్ఖత్వం. ఎందుకు అంటే
ఆ కర్మలే మనల్ని జంతు శరీరంలోకి లేకపోతే పాతాళ లోకాలకి లేకపోతే అధమ లోకాలకి తీసుకెళ్ళిపోయింది అని అంటే తిరిగి మళ్ళీ మానవ శరీరాన్ని పొందడం చాలా కష్టం. అదొక బిళం, ఆ బిళంలోకి వెళ్ళిపోతాం ఒకవేళ మన కర్మలు అలా ఉంటే. కాబట్టి అలా చెయ్యొద్దు అని, అలా అంటే ఏ కర్మల వల్ల ఎటు వెళ్తావు అనేటువంటి విషయం తెలియకుండానే మీరు కర్మలు చేయడానికి నిశ్చయించుకున్నారు, అలా మీరు కర్మలు చేయడానికి నిశ్చయించుకోవడం అనేటువంటిది సరికాదు అని ఆయన నారదుడు వివరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఒక వేశ్య ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ వేశ్యని బుద్ధితో పోల్చారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం నచ్చుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మీదకి మనల్ని మన మనసుని లాగేలా చేస్తుంది, మన ఆధ్యాత్మిక కర్మల నుంచి దూరం చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనల్ని కర్మలు చేసేలాగా ప్రేరేపిస్తుంది మన బుద్ధి. ఆ తర్వాత ఆ వేశ్యకి ఒక భర్త ఉన్నాడు, ఆ వేశ్య యొక్క ఆధీనంలో పనిచేసేటువంటి భర్త, అంటే బుద్ధి ఆధీనంలో పనిచేసేటువంటి ఆత్మ. సో ఈ సోల్ గురించి, జీవుడు గురించి చెప్తున్నాడు. ఇంకా ఆ నగరంలో రెండు వైపులా ప్రయాణం చేసేటువంటి నది ఉంది, ప్రవహించేటువంటి నది ఉంది. ఆ రెండు వైపులా ప్రవహించేటువంటి నదిని మాయతో పోల్చారు. ఎందుకంటే మాయ మనల్ని జన్మ వైపుకి మృత్యువు వైపుకి తీసుకువెళ్తుంది. ఆ విధంగా రెండు వైపులకి తీసుకువెళ్ళేటువంటి నదిగా పోచారు. ఆ తర్వాత 25 తత్వాలతో కూడినటువంటి ఒక గృహం ఉంది అని అన్నారు. అది మన భౌతిక శరీరం. మన భౌతిక శరీరం 25 తత్వాలతో కూడి ఉంది. ఇది గృహం. ఈ గృహంలో ఈ జీవుడు రెండు వైపులా ప్రయాణం ప్రవహించేటువంటి నదిలో జన్మ మృత్యువు పొందుతూ ఒక్కొక్క శరీరాన్ని కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొందుతున్నారు. ఇంకా ధ్వనులు చేసేటువంటి ఒక హంస ఉంది అని అన్నారు. హంస పవిత్రమైనది, తను చేసేటువంటి ధ్వని చాలా పవిత్రమైనటువంటి. ఆ హంస గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే వేదాలు, శాస్త్రాలు, ఈ శాస్త్రాలు వేదాలు మనకి జ్ఞానాన్ని ఇస్తాయి. వాటి గురించి తెలుసుకోకుండా, వేదాల్లో ఏం చెప్పబడి ఉంది అనేటువంటి విషయం తెలుసుకోకుండా నువ్వు చేసేటువంటి కర్మలకి ఎలాంటి ప్రయోజనము లేదు అనేటువంటి విషయం తెలియజేయడం కోసం అక్కడ ఒక హంస ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తరువాత పరిభ్రమించేటువంటి ఒక వస్తువు ఉంది అని అన్నారు. అది కాలం. సో కాలము ఎవరి కంట్రోల్లోనూ లేదు, ఓన్లీ భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంది. భగవంతుడు కాల రూపంలో ప్రతిదీ కూడా సర్వనాశనం చేసేస్తారు. ఏది మిగలదు, భౌతికమైనటువంటి వస్తువు ఏది కూడా మిగలదు. ఈ విధంగా సమస్త సృష్టిలోనూ మనము భౌతికమైనటువంటిది ఏదైతే ఉందో మనం దాన్ని శాశ్వతము అని అనుకుంటాము. ఆ శాశ్వతమైనటువంటి సత్యంగా మనం మనం భ్రమకి లోనవుతున్నాము. కానీ అది శాశ్వతమైనటువంటి సత్యం కాదు, అది అశాశ్వతమైనటువంటి సత్యము. అశాశ్వతమైనటువంటి సత్యము అని అంటే ఉంది నిజమే, కానీ దానికి శాశ్వతత్వం లేదు, అశాశ్వతము అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానము. ఆ జ్ఞానం లేకుండా మీరు గృహస్థాశ్రమంలో ఉండి ప్రజా సృష్టిని ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని నారదులు తెలియచేశారు. ఇదంతా విన్నటువంటి ఈ యొక్క హర్యశులు జ్ఞానోదయం అయిపోయింది. వీళ్ళకి అర్థం చేసుకున్నారు నారదుడు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని చెప్పేసి. చివరికి వాళ్ళు సన్యాసులుగా మారిపోయారు. వాళ్ళు ఎందుకు మేము ఈ కర్మలన్నీ చేయాలి, ఎందుకు మేము గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, ఎందుకు మేము ప్రజాసృష్టి చేయాలి, ముక్తి మార్గం డైరెక్ట్గా దొరుకుతున్నప్పుడు ఎందుకు మనము భౌతిక సుఖాలను అనుభవించి ఆ సుఖాల మీద విరక్తిని పొంది ఆ తర్వాత ముక్తి మార్గానికి రావాలి అనేటువంటి కోరికను ఎందుకు కలిగి ఉండాలి? ఏ ప్రత్యక్షంగా మనకి ఈ అవకాశం ఉన్నప్పుడు, ప్రత్యక్షమైనటువంటి మార్గం డైరెక్ట్ పాత్ ఉన్నప్పుడు ఎందుకు మనము ఇలా పుణ్య మార్గాల్లోకి వెళ్ళి లేకపోతే భౌతికంగా నియుక్తమైపోయి ఆ తర్వాత ఆధ్యాత్మికంగా రావాల్సినటువంటి అవసరం ఏమిటి అని వాళ్ళు కూడా మన నారదుడి యొక్క బోధనలతోటి ఏకీభవించి వాళ్ళు శుద్ధ భక్తులుగా మారిపోయారు. దక్షుడు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చడానికి వీళ్ళు నిరాకరించారు. సో ఆ తర్వాత నారదుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ, ఇంకా నారదుడి నోట్లో హరినామం తప్ప ఇంకేమొస్తుందండి, ఏమీ రాదు, ఎక్కడికి వెళ్ళినా నారాయణ నారాయణ అని. సో భగవంతుడిని కీర్తిస్తూనే ఉంటారు ఎప్పుడు. భగవంతుడిని కీర్తిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు దక్షుడి దగ్గరికి. దక్షుడి యొక్క 10,000 మంది పుత్రులను సన్యాసులుగా చేసి నువ్వు ఏదైతే బాధ్యతను అప్పజెప్పావో ఆ బాధ్యతను నెరవేర్చడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇప్పుడు వాళ్ళు భక్తులుగా మారిపోయారు. కాబట్టి నువ్వు ఏదైతే కోరుకున్నావో, గృహస్థ జీవనంలో నీ పుత్రులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రజా సృష్టి చేయాలి అని కోరుకున్నావు, ఆ కోరిక నీకు నెరవేరే పరిస్థితి లేదు. ఎందుకంటే నీ కొడుకులందరినీ కూడా సన్యాసుల్ని చేసేసాను అనేటువంటి విషయాన్ని దక్షుడికి తెలియచేశారు. దక్షుడు
ఒక పుత్రుడును మనం కోల్పోతేనే ఎంతో బాధపడతాం. 10,000 మంది పుత్రులను కోల్పోయాడు దక్షుడు, ఇంకెంత బాధపడాలి. అది కూడా ఒక లక్ష్యంతో ఆ పుత్రుల్ని వనాలకు పంపించారు. ఆ లక్ష్యం నెరవేరలేదు, కోపపడ్డాడు, బాధపడ్డాడు. ఆ బాధలో ఉన్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. బ్రహ్మదేవుడు వచ్చి నారదుణ్ణి ఏమీ అనలేదు పాపం, ఎందుకంటే నారదుడు చేస్తున్నటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. నారదుడికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి సేవే అది. ఇంకొకటి దక్షుడు, దక్షుడు చేస్తున్నటువంటిది భౌతికమైనటువంటి కర్మ. ప్రజాసృష్టి చేయటము అనేటువంటిది భౌతిక స్థాయిలో చేసేటువంటి కర్మ, భక్తులుగా మార్చడము అనేటువంటిది ఆధ్యాత్మిక స్థాయిలో చేసేటువంటి కర్మలు. మరి రెండు భగవంతుడే ఇచ్చారు వీళ్ళిద్దరికీ కూడా. భగవంతుడు ఆశీర్వాదంతో దక్షుడు కూడా ప్రజా సృష్టి చేయాలి అనుకున్నారు, భగవంతుడి ఆశీర్వాదంతోనే ఈవెన్ నారదుడు కూడా భక్తిని చేయాలి అనుకున్నారు, భక్తిని ప్రచారం చేయాలి అని అనుకున్నారు. మరి అయితే వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి కర్మలు భగవత్సేవగానే చేస్తున్నప్పటికీ ఈ రెండు కూడా ఒక్కొక్కసారి క్లాష్ అవుతుంది. ఎలా అంటే, ఒక భౌతికమైనటువంటి కర్మ చేయడానికి నారదుడు అడ్డం వచ్చాడు. ఇప్పుడు ఏ విధంగా అంటే, ఒక ఒక టెంపుల్ ఉంది అనుకోండి, టెంపుల్లో అకౌంటెంట్స్ ఉంటారు, ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. టెంపుల్ ఏదో ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నప్పుడు దీనికి ఒక 20 లక్షలు ఖర్చు అయితే, 30 లక్షలు ఖర్చు అయితే అని చెప్పినప్పుడు ఆ ఫండ్స్ కోసం ఆ టెంపుల్ని మేనేజ్ చేసేటువంటి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అకౌంటెంట్ ఏమంటాడు, లేదండి 30 లక్షలు ఖర్చు పెట్టకండి, టెంపుల్ ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖర్చులు కట్ చేయడానికి అవుతుందో ఆలోచించండి, ఎక్కడెక్కడ అంటే అది కూడా ఆధ్యాత్మికమే. అది అంటే, ఒకటి మనము భగవంతుడి యొక్క సేవను ఎలా చేయాలి, జన్మాష్టమి వస్తుంది అని మనం ఆలోచిస్తుంటే టెంపుల్ అధికారులు, లేదంటే టెంపుల్కి ఉన్నటువంటి ఆ ఫైనాన్స్ చూసుకునేటువంటి వ్యక్తులు, లేదండి మీరు కొంచెం ఖర్చులు తగ్గియండి, మీరు కొంచెం ఇది తగ్గియండి, అది తగ్గియండి, దాన్ని వేరే విధంగా చేయండి, ఎక్కడి నుంచి విరాళాలు వస్తాయి, ఇప్పుడు రావట్లేదు, ఉన్న డబ్బు ఇది, ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఖర్చులు తగ్గించి చివరికి వీళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి 30 లక్షల్లో చేద్దాము అనుకున్నటువంటి ఫెస్టివల్ని ఒక 20 లక్షలకో 25 లక్షలకో కాంప్రమైజ్ అయిపోయి 25 లక్షల్లో చేద్దాం. అంటే చేసేటువంటి రెండు కూడా భగవంతుడి సేవలే అయినా కానీ భగవంతుడి యొక్క సొమ్ముని ఏ విధంగా వృధా కాకుండా జాగ్రత్త పడుతూ భగవంతుడి యొక్క కార్యక్రమాలను చేయాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి స్థాయిలో కొంతమంది ఉంటే, కొంతమంది ప్యూర్ భక్తులు డబ్బుల గురించి ఆలోచించకుండా డబ్బులు ఎలా వస్తాయో ఎలా పోతాయో అది మా పని కాదు, ఎందుకు అని అంటే మా పనిలో ఏంటంటే భగవంతుడి సేవ చేయడమే, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల కోసం మన యొక్క సమయాన్ని మన యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించాలి అని కోరుకునేటువంటి ఒక టెంపుల్లో ఉన్నటువంటి భక్తుల బృందం. సో ఈ విధంగా ఆధ్యాత్మిక భౌతిక విషయాలు భగవత్ సేవగానే చేసినప్పటికీ వాటి వాటి మార్గంలో రెండు కూడా ఒక్కొక్కసారి ఇలా కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రెండిట్లో ఏది గొప్ప, ఏది మంచిది, ఏది ఉత్తమము అనేటువంటిది ఆలోచిస్తే కనుక నారదుడు చేస్తున్నటువంటిది చాలా గొప్ప, ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మీద చేస్తున్నారు కానీ ఆయన భౌతికమైనటువంటి స్థాయిలో చేయట్లేదు ఈ కర్మ కూడా. కాబట్టి ఈయనని నారదుణ్ణి బ్రహ్మదేవుడు ఏమీ అనలేదు. బ్రహ్మదేవుడికి తెలుసు నారదుడు ఏం చేసినా కానీ కరెక్టే చేస్తారు అని. నారదుడిని ఒక్క మాట కూడా అనకుండగా దక్షుణ్ణి మాత్రం ఓదార్చడం అనేటువంటిది జరిగింది. పర్వాలేదులే, ఏం పర్వాలేదు, వాళ్ళు ముక్తి మార్గాన్ని పొందారు, నువ్వు ఇంకొంతమంది పిల్లలను కను అని చెప్పడం జరిగింది. అప్పుడు దక్షుడు మళ్ళొక 1,000 మందిని కన్నారు. సో ఇప్పుడు పోతేలే సర్లే అంతేకాని, అప్పటికి ధైర్యంగా నారదుడే దక్షుడి దగ్గరికి వచ్చేసి దక్షుడికి నీ పిల్లలందరూ ఇలా అయిపోయారు అని చెప్పినా కానీ దక్షుడు బాధపడ్డారు, కానీ నారదుడిని ఏమీ అనలేదు. అప్పటికే అనకుండగా ఆయనే బాధపడ్డారు. బ్రహ్మ ఓదార్చిన తర్వాత కొంతవరకు ఆయన స్థిమితపడి మళ్ళీ 1,000 మంది పిల్లల్ని కన్నారు. ఆ 1,000 మంది పిల్లల్ని ఏం చేశారు అనేటువంటిది ఈ రోజు నుంచి చూద్దాం. ఓకే, 25వ శ్లోకం నుంచి ఆ 1,000 మంది పిల్లల ద్వారా ఆయన ఎలా ప్రజా సృష్టి చేశారో చూద్దాం. 25వ శ్లోకం. తే చ పిత్రా సమాదిష్టా, తే చ పిత్రా సమాదిష్టా,
प्रजा सर्गे दुतव्रताः नारायण सरोजग्मु यत्र सिद्धाः स्वपूर्वजाः హరి కృష్ణ యేసుప్రభుజీ ప్రజా సృష్టికై తమ తండ్రి యాజ్ఞను అనుసరించి ఈ పుత్రులు కూడా తమ అన్నలు ఏ ప్రదేశమున నారదోపదేశము చే సిద్ధిని పొందిరో అదే నారాయణ సరస్సు ప్రాంతమును చేరిరి. తీవ్ర తపమును చేపట్టి ఆ సబలాశ్వులు అచట వసించిరి. ఓకే, హరియాశ్వులు వెళ్ళినటువంటి ప్రదేశానికే సబలాశ్వులు కూడా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళలేదు, దక్షుడు పంపించాడు. దక్షుడు యొక్క గొప్పతనము ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. అదే ఒకవేళ మనమైతే ఏం చేస్తాం, ఓ మీ అన్న అక్కడికి వెళ్ళాడు, మీ అన్నలు అక్కడికి వెళ్ళినప్పుడు ఫలానా హాని జరిగింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి, లేదు అంటే మీ మీ సోదరులకి నారదుడి వల్ల హాని జరిగింది, నారదుడిని కలవకండి, జాగ్రత్తగా ఉండండి, అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండండి, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి అని చాలా బుద్ధులు బోధనలు చేస్తాం మన పిల్లలకైతే. కానీ దక్షుడు దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తి. దక్షుడు భగవంతుడికి సేవ చేసిన తరువాతనే ప్రజా సృష్టి చేసేటువంటి దానికోసం గృహస్థాశ్రమంలోకి రావాలి అని ఆయన పుత్రులను కోరుకున్నారు. ఆల్రెడీ 10,000 మంది పుత్రులను కోల్పోయినప్పటికీ అది కూడా ఎలాంటి ప్రదేశానికి వెళ్ళడం వల్ల 10,000 మంది పుత్రుల్ని తను ఏది చేయాలి అని అనుకున్నాడో అది చేయకుండా ఉపయోగం లేకుండా చేశారు, అలాంటి ప్రదేశానికే మళ్ళీ తన తరువాత 1,000 మంది పుత్రులను కూడా పంపించడం అనేటువంటిది జరిగింది. అంటే భయం లేదు, భయపడలేదు, ఎందుకంటే ఇది మంచిది అని అనుకున్నప్పుడు, ఇది ఇదే ఇదే కరెక్ట్ విధానము అని తెలిసినప్పుడు ఆ విధానం ద్వారా మాత్రమే మనము ఆ యొక్క కర్మను చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానివల్ల ఎదురయ్యేటువంటి మంచా చెడు అనేటువంటిది తర్వాత సంగతి. కానీ మనం మాత్రం మన కర్మని పద్ధతి ప్రకారంగానే శాస్త్ర నియమానుసారంగానే చెయ్యాలి. సో ఇక్కడ దక్షుడికి అక్కడికి వెళ్తే ప్రమాదం ఉంది అని తెలుసు, అక్కడికి వెళ్తే ఎక్కడ మళ్ళీ నారదుడు కలుస్తాడో అని తెలుసు, ఎందుకంటే తనకి 10,000 మంది పుత్రులను అట్లనే పాడు చేసేసాడు. సో ఇప్పుడు ఈ 1,000 మంది పుత్రులు కూడా పాడు చేస్తాడేమో అని భయం ఉంది, అయినా సరే ఇది కరెక్ట్ ఇలానే చెయ్యాలి. కాబట్టి ఈ శబలాశ్వులను కూడా నారాయణ నారదోపదేశం చే సిద్ధిని ఎక్కడైతే పొందారు, నారదుడి యొక్క ఉపదేశం సిద్ధిని పొందినటువంటి నారాయణ సరస్సు ప్రాంతానికి పంపించడం అనేటువంటి జరిగింది. సో అక్కడ ఆ సరస్సు ఇప్పుడు ఇదే విషయాన్ని మనకి ప్రభుపదుల వారు ఆయన భాష్యంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే, చదవండి. భాష్యము, తన మొదటి పుత్ర సమూహము ఎచ్చట సిద్ధిని పొందిరో అదే ప్రదేశమునకు రెండవ పుత్ర సమూహమును దక్షుడు పంపెను. నారదోపదేశములకు వారు కూడా బలి అయ్యేడి అవకాశం ఉన్నప్పటికీ వారిని అచ్చటకు పంపటకు అతడు సంకోచింపలేదు. వైదిక పద్ధతిని అనుసరించి మనిషి సంతానార్థము గృహస్థ జీవనమున ప్రవేశించటకు ముందు బ్రహ్మచారిగా ఆధ్యాత్మిక అవగాహన యందు శిక్షణ పడేయవలెను, అది వైదిక విధానము. కనుకనే రెండవ పుత్ర సమూహం కూడా నారదోపదేశముల కారణమున తమ అన్నల వలనే వివేకవంతులయ్యేడి అవకాశం ఉన్నను సంస్కారమును ఇనుమడింపజేయుటకు దక్షుడు వారిని పంపెను. బాధ్యతాయుతుడు తండ్రిగా అతడు తన సంతానమును జీవన సిద్ధికి సంబంధించిన ఉపదేశమును బడియుటకు అనుమతించుటలో ఎటువంటి సంకోచమును కనబరచలేదు. భగవద్ధామ పయనములో లేదా భౌతిక జగత్తునందే నానా యోనులలో పడి కొట్టుకునినచో నిర్ణయించుకున్నటకు అతడు వారికే వదిలివేశాను. సంతానమునకు సంస్కారయుతమైన విద్యను నొసగుట ఒకటే తండ్రి యొక్క బాధ్యత. పిదప ఏ మార్గమున చనవలనే విషయమును ఆ సంతానమే నిర్ణయించుకొనవలెను. కృష్ణ చైతన్య ఉద్యమము సాంగత్యముచే ఆధ్యాత్మికంగా పురోగమించు తమ పుత్రులను ఏ బాధ్యతాయుతుడుగు తండ్రియు నిరోధించరాదు. ఆ విధముగా నిరోధించుట తండ్రి కర్తవ్యము కానే కాదు. గురుపదేశమును అనుసరించి ఆధ్యాత్మిక పురోగతిని బడసెడి విషయమున తనునికి ఇచ్చానుసారము పూర్తి స్వాతంత్రము నొసగుట తండ్రి యొక్క బాధ్యత. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, తండ్రి బాధ్యత ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. తండ్రి బాధ్యత ప్రకారంగానే దక్షుడు తన కర్మల్ని చేస్తున్నారు. తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అని అంటే పుత్రుడికి విద్యాభ్యాసం ఇవ్వడం అనేటువంటి తండ్రి యొక్క బాధ్యత. బ్రహ్మచారిగా ఉన్నటువంటి సమయంలో విద్యను గడించాలి, గృహస్థాశ్రమం సమయానికి వచ్చే సమయానికి ఆర్థిక
స్తోమతను పెంచుకోవడం కోసం అవసరమైనటువంటి భౌతికమైనటువంటి కర్మల్ని చేయాలి. అలా అని ఆధ్యాత్మిక కర్మల్ని చేయకుండా వదిలేయాలి అని కాదు. సో ఆ విధంగా దక్షుడు ముందు భౌతికమైనటువంటి కార్యక్రమాలలోకి దిగడానికంటే ముందు, అంటే గృహస్థాశ్రమంలోకి వచ్చి భార్యను పొంది పిల్లలను పొందడానికంటే ముందు, వాళ్ళని పోషించడానికంటే ముందు వాళ్ళకి విద్యాభ్యాసం ఇవ్వడం అనేటువంటిది అవసరం. అలాంటి విద్యాభ్యాసం ఒకప్పుడు గురుకులాలకి వెళ్ళేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు భగవంతుని ధ్యానించి విద్యను పొంది జ్ఞానాన్ని పొంది వచ్చి ఉండేవాళ్ళు. అది బ్రహ్మచారిగా ఉన్నటువంటి సమయంలో చేయాల్సినటువంటి పని. అయితే దక్షుడికి వీళ్ళు పలానా చోటకు వెళ్తే నారదుడితోటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం తెలిసినా కానీ తన బాధ్యతగా పుత్రులకి విద్యను ఇవ్వడం అనేటువంటిది బాధ్యత, అందుకనే మీరు వెళ్ళి పలానా సరస్సు దగ్గరికి వెళ్ళి మీరు తపస్సు చేయండి అనేటువంటి విషయాన్ని తెలిసినా కానీ చెప్పారు. అలా చేయకపోవడం అనేటువంటిది తండ్రి యొక్క బాధ్యత కాదు. అయితే ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనము మన కర్మను చేయాలి, అంటే మన పిల్లల్ని ఇంజనీర్ చేయాలా లేకపోతే డాక్టర్ చేయాలా లేకపోతే లాయర్ చేయాలా లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా చేయాలా అని మనకు 100 కోరికలు ఉండొచ్చు. కానీ మనం ఏం చేయాలి, ముందు వాళ్ళకి విద్యాభ్యాసం ఇవ్వాలి. నువ్వు ఇంజనీర్ కావాలన్నా లేకపోతే లాయర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఎవరైనా సరే ముందు ఎల్కేజీ నుంచి ఆ కనీసంగా డిగ్రీ వరకు అయినా కానీ కామన్ సబ్జెక్ట్స్ కామన్ కోర్సు చదవాలి. ఈ సమయంలో అంటే నువ్వు ఇప్పటి నుంచి మొదలుపెట్టి నువ్వు నీ యొక్క కెరీర్ని ఎంచుకునేటువంటి మార్గంలో వెళ్ళే అంత వరకు, అంటే ఇప్పుడు డిగ్రీ నుంచి ఎవరి కెరీర్కి వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అంతేకాని డిగ్రీ కంటే ముందు అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ నిర్ణయం తండ్రి ఇప్పుడే చేయకూడదు, అది ఆ తండ్రి ఆ నిర్ణయం ఆ పుత్రుడికే వదిలేసేయాలి. అవకాశాన్ని మాత్రమే ఇవ్వాలి, నువ్వు చదువుకోవడానికి అవసరమైనటువంటి అవకాశాన్ని ఇస్తాను, నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అనుకుంటున్నావు అనేది నీ నిర్ణయం. డిగ్రీకి వెళ్ళిన తర్వాత లేదు తండ్రి నేను సైన్స్ చదువుకుంటాను అంటే సైన్సే చదువుకోమని అవకాశం ఇవ్వాలి, లేదు నేను మ్యాథ్స్ చదువుకుంటాను అంటే మ్యాథ్సే చదువుకోమని అవకాశం ఇవ్వాలి, లేదు నేను లాయర్ అవుతానంటే లాయర్ చదువుకునే అవకాశం ఇవ్వాలి, లేదు నేను ఇంకేదైనా చదువుకుంటా అంటే ఇంకేదైనా చదువుకునే అవకాశం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది తండ్రి బాధ్యత కాదు. అయితే హర్యశ్వులకి కూడా అలాంటి అవకాశాన్ని ఇచ్చారు, హర్యశ్వులు ఏమవ్వాలి అనుకున్నారు అది వాళ్ళు నిర్ణయించుకున్నారు, తండ్రి నిర్ణయించలేదు. అలానే శబలాశ్వులను కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు ఏమవ్వాలి అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అందుకనే వీళ్ళకి కూడా జ్ఞానోదయం కోసం జ్ఞానం పొందడం కోసం అవసరమైనటువంటి తపస్సులు చేయమని పంపించేశారు ఇది బ్రహ్మచర్య సమయంలో. నెక్స్ట్ 26. తదుపస్పర్శనాదేవ వినుర్ధూతమలాశయాతో బ్రహ్మ పరమం. మంగతాయర్ మాతాజీ హరే కృష్ణ చదువుతారా? శిరీష మాతా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నారాయణ సరస్సు చెంత వారు పూర్వం మారి వలేని తీవ్ర తపస్సు నాచరించిరి. ఆ పవిత్ర జలముతో స్నానమాడగా దాని స్పర్శచే వారి హృదయం మాలిన్యము ప్రక్షాళితమయ్యను. ఓంకారముతో ఆరంభమయ్యేడి మంత్రమును జపించుచు వారు తీవ్రముగా తపస్సు చేసిరి. అన్నలు ఎలా చేశారో అలానే వీళ్ళు కూడా అదే సరస్సుకి వెళ్ళారు. ఆ సరస్సులోనే వీళ్ళు కూడా స్నానం ఆడడం వల్ల ఆ సరస్సు యొక్క పవిత్రమైనటువంటి జలముతోటి వీళ్ళు కూడా పవిత్రులైపోయి వీళ్ళ హృదయం కూడా పవిత్రంగా మారిపోయింది. వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి తపస్సు చేయడం అనేటువంటి మొదలు పెట్టారు శబలశ్వులు. చదవండి. భాష్యము. ప్రతి వేద మంత్రము బ్రహ్మాక్షరముతో అనగా ఓంకారముతో ఆరంభమగును కనుక బ్రహ్మమనియే పిలువబడును. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నది దానికి ఒక ఉదాహరణ. ప్రణవ సర్వ వేదేషు వేద మంత్రములతో నేను ఓంకారమును అని భగవద్గీత 7.8 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కనుక ఓంకారంతో ఆరంభమయ్యేడి వేద మంత్రోచ్చారణము ప్రత్యక్షముగా కృష్ణనామమును ఉచ్చరించుటయే యగును.
దానిలో ఎట్టి భేదము లేదు. ఓంకారమును పలికినను లేదా కృష్ణాయని పలికినను ఒక్కటియే. కానీ ఈ యుగమునకు హరే కృష్ణ మహామంత్ర కీర్తనమునే హరేర్నామైవ కేవలం శ్రీ చైతన్య మహాప్రభు ఉద్దేశించిరి. హరే కృష్ణ మహామంత్రమునకు ఓంకారముతో ఆరంభమయ్యడి వేద మంత్రములకు భేదము లేనప్పటికీ ప్రస్తుత యుగమున ఆధ్యాత్మికోద్యమ న్యాయకులైన శ్రీచైతన్యులు మాత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను కీర్తనమునే ఉపదేశించిరి. హరే కృష్ణ. ఓకే, సో వీళ్ళు ఓంకారంతో మొదలయ్యేటువంటి ఒక మంత్రాన్ని ఉచ్చరించారు అంటారు. అది ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మంత్రం ఉంది. ఇప్పుడు మనకి హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది కలియుగానికి ఇవ్వబడినటువంటి మంత్రం. అయితే కొంతమంది అనొచ్చు, నాకు హరే కృష్ణ మహామంత్రం చాలా బారుగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, ఇన్ని పదాలు ఇన్ని అక్షరాలు నాకు ఇది కష్టంగా ఉందండి, దీని బదులు భగవంతుడి యొక్క నామం ఏదైతే ఏంటి, మీరే చెప్తారు కదా, భగవంతుడి యొక్క ఏ నామమైనా పవిత్రమైనది, ఏ నామంతో మనం భగవంతుడి యొక్క కీర్తన చేసినా కానీ మనకి ముక్తి వస్తుంది, మనకి లాభం దొరుకుతుంది, ఆధ్యాత్మిక ఫలితం ఉంటుంది అనేటువంటి విషయం మీరే చెప్తున్నారు కదా, ఎందుకు నేను హరే కృష్ణ మహామంత్రమే చెప్పాలి, నేను ఎందుకు గోవింద అని, లేకపోతే నేను ఎందుకు కృష్ణ అని, లేకపోతే నేను ఎందుకు రామ అని, లేకపోతే నేను ఎందుకు నరసింహ అని, నారాయణ అని, ఇంకా ఏమేమో 100 ఉన్నాయి కదా భగవంతుడి యొక్క నామాలు, సహస్రనామాలు ఉన్నాయి భగవంతుడికి, మరి ఆ సహస్రనామాలను ఉపయోగించి నేను ఎందుకు లాభాన్ని పొందకూడదు, మీరు చెప్తున్నటువంటి హరే కృష్ణ మహామంత్రం పెట్టాలి అని మనం అనుకోవచ్చు. అయితే అప్పటి యుగంలో వాళ్ళు ఆ నామంతో చేశారు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటిది ఆ యుగానికి సంబంధించినటువంటి మంత్రం. ఈ యుగానికి సంబంధించినటువంటి మంత్రం వేరు, ఎందుకంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క నామానికి బలం ఉంటుంది. ఆ నామము బలం లేని నామము అని కాదు, అది ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగానికి బలం లేదు. కలియుగానికి బలం ఏంటిది అని అంటే, బలం ఉన్నటువంటి నామం ఏమిటి అంటే హరే కృష్ణ మహా, అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలకి అనుగుణంగా మనకి నామం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టరు ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, మనలో ఉన్నటువంటి జబ్బు ఎంత ముదిరింది అనేటువంటి దాన్ని బట్టి ఆయన డోసేజ్ ఇస్తారు. ఆ డోసేజ్ని బట్టి మనము ఇంకొకటి మనం ఎంత తట్టుకోగలము ఎంత తట్టుకోలేము అనే దాని మీద కూడా, అంటే ఇప్పుడు మనల్ని పూర్తిగా పరీక్ష చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉంది, మనందరికి మనం ఏ విధంగా క్యూర్ చేసుకోగలము, మనందరికి మనం క్యూర్ చేసుకోలేకపోతే బయట నుంచి తీసుకున్నటువంటి సబ్స్టిట్యూట్ ద్వారా మనం ఎలా క్యూర్ చేసుకోగలము అనేటువంటి దాన్ని అంతా ఎనలైజ్ చేసి డాక్టర్ సజెస్ట్ చేస్తాడు. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైనటువంటి, ఒకే జబ్బు వచ్చినా కానీ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క పవరు ఇస్తారు, అది మనల్ని బట్టి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు కలియుగ వాసులకి ఏ నామం సూట్ అవుతుందో అది శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అనేది నువ్వు నేను ఒకళ్ళు ఎవరో అనుకోని సరే ఈ సంవత్సరం నుంచి ఈ నామం చేసేద్దాం, వచ్చే సంవత్సరం నుంచి ఇంకో నామం చేద్దాం, లేదా ఈ నామం చేద్దాం అని మనం అనుకున్నది కాదు. సో ఇది శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కలియుగానికి సంబంధించినటువంటి మంత్రం హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో శబలాశ్వులు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చేశారు కదా అని చెప్పేసి అదే మంత్రాన్ని మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అంటే, దానివల్ల అప్పుడున్నటువంటి లాభం ఇప్పుడు ఉండదు, ఆయనకు కలిగినటువంటి లాభం మనకి కలగదు. మనం చూస్తే ఈవెన్ నారదుడు ధ్రువుడికి కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పారు కదండి. కాబట్టి అలాంటి మంత్రమే ఇక్కడ కూడా పనిచేస్తుంది అంటే పనిచేయదు. ఇక్కడ మనకి భగవంతుడి యొక్క అవతారం, భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించి మనకు చెప్పినటువంటి ఈ యుగానికి వేదాలలో చెప్పబడినటువంటి మంత్రం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రం అని చెప్పారు. కాబట్టి ఆ నామే సరి అయినటువంటి నామం. ఓం నమో, నెక్స్ట్ 27-28 కదండి. అంబక్షాః కతి చిన్మాసాన్ అభ్యస్యంత ఇడస్పతిం
ओम नमो नारायणाय ओम नमो नारायणाय पुरुषाय महात्मने पुरुषाय महात्मनाय महात्मने विशुद्ध सत्वदिष्णाय विशुद्ध सत्वदिष्णाय महाहंसाय धीमहि महाहंसाय धीमहि। गौरी माता चरण। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। దక్ష ప్రజాపతి తనయులు కొలది మాసములు కేవలము జలమును త్రాగుచు వాయువును భక్షించుచు తీవ్రమగు తపస్సులలో ఈ మంత్రమును జపించిరి సదా తన దివ్యధామమును నెలకొనియుండు దేవదేవుడగు నారాయణునికి వందనములు. పరమపురుషుడగు అనగా పరమహంస స్వరూపుడు అతనికి ఇవే మా నమస్సులు. భాష్యము మహామంత్ర కీర్తనము లేదా వేదోచ్చారణతో పాటు తీవ్రమగు తపస్సు కూడా అవసరమని ఈ శ్లోకముల వలన అవగతమగుచున్నది. కలియుగమున జనులు ఇచ్చట పేర్కొనబడినట్టి తీవ్రమగు తపస్సులను అనగా నెలల కొలది కేవలం జలమునే త్రాగుట వాయువును భక్షించుట వంటివి చేయగజాలరు. దానిని ఎవ్వరునూ అనుకరింపజాలరు. కాని అక్రమ సంబంధము లేకుండుట, మాంసభక్షణము చేయకుండుట, మత్తు పదార్థములను స్వీకరింపకుండుట, జ్యోతమాడకుండుట వంటి కనీస నాలుగు కనీస తపస్సులను మనిషి చేపట్టవలను. ఈ తపస్సును ఎవరైనను సులభముగా ఆచరింపవచ్చును. అంతటా హరే కృష్ణ మహామంత్రము జపము త్వరితగతిన ప్రభావశీలమగును. ఈ తపో విధానము మాత్రము ఎవరూ త్యజింపజారాదు. సాధ్యమైనచో గంగా యమునులయందు స్నానమాడవచ్చును. అది సాధ్యపడనిచో సముద్ర స్నానము చేయవచ్చును. అది కూడా తపస్సులోని అంశమే. కనుకనే మేము బృందావనమున ఒక మందిరము మాయాపురము అనగా నవద్వీపమునందు ఒక మందిరము నిర్మించితిమి. అచ్చట ఎల్లరూ గంగలో గాని యమునలో గాని స్నానమాడుచు హరే కృష్ణ మహామంత్రమును జపించుచు పరిపూర్ణులై భగవద్ధామమునకు వెళ్ళగలరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు భాష్యం ద్వారా తెలియజేస్తున్నారు. దానికంటే ముందు యాక్చువల్గా భావంలో ఏముంది అనేటువంటి విషయం చూద్దాం. సో ఈ దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు శబలాశ్వులు ఏం చేశారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. తీవ్రమైనటువంటి తపస్సును చేశారు. ఏ విధంగా అంటే వాయువుని భక్షించుచు జలమును మాత్రమే తాగుతుంది. అంటే వాళ్ళు ఏమి తింటలేదు, తీవ్రమైనటువంటి తపస్సును చేస్తున్నారు. ఆకలేస్తే నీళ్లు తాగుతారు, వాయువుని పీల్చుకుంటారు. ఈ రెండే చేస్తున్నారు తప్ప ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటిది ఇంకేం లేదు. తినడానికి శరీర పోషణకు వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి నామం ఏంటి? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. అయితే ఓం నమో నారాయణ ఇందాకనే మనం చెప్పుకున్నాం. సో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మంత్రం ఉంది అనేటువంటి విషయం. అయితే ఇంకొక విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ శ్లోకంలో. ఒక్కొక్క మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి సాధన ఉండాలి మనకి. అన్ని మంత్రాలకి ఒక రకమైనటువంటి సాధనే ఉండదు. ఇప్పుడు మనము ఓం నమో నారాయణాయ అని చెప్పేసి మనం ముక్తిని సాధిద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ మన యొక్క సాధన ఎలా ఉండాలి, మన యొక్క హ్యాబిట్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని తీవ్రమైనటువంటి తపస్సులతో చేయగలిగినప్పుడు చెయ్యాలి. అది ఎలా అంటే అన్నం తినకుండా మీరు 10 రోజులు ఉండగలరా? అన్నం తినకుండా 1000 సంవత్సరాల పాటు ఉండగలరా? తపస్సు చేయగలరా? అంటే ఈ మంత్ర ఇలాంటి అంటే అప్పుడు యుగంలో ఉన్నటువంటి మంత్రాలు ఏమిటి అని అంటే ఆ మంత్రాల ద్వారా 1000 సంవత్సరాల పాటు తపస్సులు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం 1000 సంవత్సరాల పాటు తపస్సు చేయగలమా? తపస్సు చేయలేము. అంటే ఆ మంత్ర ప్రభావం అనేటువంటిది 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తప్ప మనకి దాని యొక్క ప్రభావం వల్ల కలగాల్సినటువంటి ప్రయోజనం కలగదు. మనకున్నటువంటి ఆయుష్య 70-80 సంవత్సరాలు. కొంతకాలం మనకి ఏమీ తెలియకుండానే పోయింది, కొంతకాలం తెలిసినా కానీ యవనంలో ఇంద్రియ భోగంలో పోయింది, కొంతకాలం మాత్రమే మనకి ఇలాంటి సాధన చేసేటువంటి అవకాశం ఉంది, మిగిలిన కాలం వృద్ధాప్యంలో మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోతుంది. మిగిలినటువంటి మధ్యలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అటు యవ్వనం దాటిపోయి ఇటు వృద్ధాప్యం రాకముందు ఉన్నటువంటి సమయం. ఈ సమయం అంటే 15 సంవత్సరాలు అనుకుందాం. 15 సంవత్సరాల కాలంలో మనం ఎంత గొప్ప సిద్ధిని సాధించగలం, ఎంత గొప్ప ఆధ్యాత్మిక లాభాన్ని పొందగలం,
అది కూడా ఇంతకు ముందు యుగాలలో చెప్పబడినటువంటి మంత్రాలను తీసుకొని కానీ అప్పుడు యుగాలలో చెప్పబడినటువంటి మంత్రానికి అనుగుణమైనటువంటి సాధనలు చేయకుండగానే అలాంటి లాభాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. గాలి మాత్రమే పీల్చుకొని నీరు మాత్రమే తీసుకుంటూ మనం ఎన్ని రోజులు ఉండగలము? ఉండలేము. ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు మాత్రం ఉండగలమేమో, కానీ నాలుగో రోజు మాత్రం మనకి బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది, అన్ని అన్ని డౌన్ అయిపోతాయి, పోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ అలా చేయగలిగిన వాళ్ళు, కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చేయగలిగిన వాళ్ళు అలాంటి నామం తీసుకుని అలా చేయాలి. మనకు అంత సమయము లేదు, అంత ఆరోగ్యము లేదు, అంత ఓపిక లేదు. కాబట్టి మన యుగానికి మనం పాటించాల్సినటువంటి నియమాలు అవి కావు. గాలి మాత్రమే తీసుకొని, వాటర్ మాత్రమే తీసుకొని చేసేటువంటి తపస్సు కాదు. మనం సాధించాల్సినటువంటి, మనం మనం సాధన చేయాల్సినటువంటి తపస్సు అలా కాదు. మనం సాధన చేయాల్సినటువంటి తపస్సు ఎలా అంటే, నాలుగు నియమాలని పాటించాలి. మాంసభక్షణ చేయకుండా, మన ఇల్లీగల్ రిలేషన్స్ అక్రమ సంబంధం లేకుండా, మళ్ళీ ఇవన్నీ కూడా నాలుగు ఇవి ఉన్నాయి కదండి, మద్యము సేవించకుండా, ఈ విధంగా నాలుగు నియమాలని పాటిస్తూ భగవంతుని యొక్క నామాన్ని తీసుకొని పవిత్ర నదుల్లో స్నానం చేసి భక్తిని చేస్తే సరిపోతుంది. సో ఇలా చేయకపోతే, ఇలా అంటే ఈ కొంచెం నియమాలను మాత్రమే పాటిస్తూ కనుక మనం భగవంతుని యొక్క నామాన్ని తీసుకుంటే సరిపోవాలి అని అంటే ఈ కలియుగంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మంత్రం హరే కృష్ణ మహామంత్రం అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఇతి తానపి రాజేంద్ర, ఇతి తానపి రాజేంద్ర, ప్రజా సర్గ ధియో మునిహి, నారద ప్రాహ, నారద ప్రాహ, వాచః కుఠాని పర్వత్వాత్, హరే కృష్ణ ప్రభుజీ. దక్షాయణ హరే కృష్ణ పరీక్షన్ మహారాజు సంతానమును బడయుటకై తపస్సు లోకు నెలకొనిన ఆ దక్ష ప్రజ దక్షతనయులను చేరిన నారదముని వారి జ్యేష్ఠ సోదరులతో పలికిన విధమున్న విధముగానే గుణవాక్యములు పలికెను. హరే కృష్ణ ప్రభు. గుణవాక్యములు. ఓకే, సో వీళ్ళు తపస్సు చేస్తున్నారు. సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నటువంటి మాట, సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో చెప్తున్నారు. దక్ష ప్రజాపతి పుత్రులు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి నారదుడు ప్రవేశించారు. యాజ్ యూజువల్, ఏ విధంగా అయితే ఇంతకుముందు హర్యశ్వులు తపస్సు చేస్తుంటే వెళ్ళారో అలానే శబలాశ్వులు తపస్సు చేస్తున్నా కానీ వెళ్ళారు. ఏదైతే మాటలు హర్యశ్వులకి చెప్పారో అయ్యే మాటల్ని శబలశ్వులకు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శబలశ్వులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూద్దాం. దాక్షాయణ సంశృణత, గదతో నిగమం మమ, అన్విచ్యతాను పదవీం, భ్రాతృణాం భ్రాతృవత్సల, రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండకొత్తున్నాం. హరే కృష్ణ వైష్ణవ దేవతి శ్రీజాక్షి ప్రభుజీ. ఓ దక్షతనియులారా, నా ఉపదేశమును సావధానంగా ఆలకింపడు. జాష్ సోదరులకు హర్యశ్వుల జడ అమిత వాత్సల్యము కలిగిన వారు కనుక వారి పదమని మీరు అనుసరింపుడు. ఓకే, సో నారద మహాముని చాలా గొప్పవాడు, ఎవరికి ఎలా చెప్తే ఏం అర్థమవుతుందో ఆయనకి తెలుసు. హర్యశ్వులకి చెప్పినటువంటి మాటలన్నీ చెప్పిన తర్వాత హర్యశ్వులు ఏమైతే మార్గం తీసుకున్నారో అదే మార్గాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే జనరల్ చూడండి, చిన్నవాడికి ఏదైనా సరే మనం చెప్పాలి అంటే పెద్దవాడిని ఉదాహరణగా చూపిస్తాం. చూడు మీ అన్నయ్య ఏం చేశాడో చూడండి, మీ అన్నయ్య చాలా గొప్ప పని చేశాడు, మీరు కూడా అలా చెయ్యండి అని చెప్తాం. సో నేను చెప్పినటువంటి మాటలు విని మీ అన్నలు ఏం చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ అన్నలకి ఏవైతే విషయాలు చెప్పారో అదే విషయాలు చెప్పి వదిలేయలేదు, దానికి తోడు ఇంకొక విషయం ఎక్స్ట్రా చెప్పారు. అదేంటి అని అంటే, మీ జ్యేష్ఠ సోదరులు ఏం చేశారో, మీ జ్యేష్ఠ సోదరులు ఏ మార్గంలో వెళ్ళారో ఒకసారి ఆలోచించండి అని
ఇంకొకటి ఎక్స్ట్రా మాట చెప్పారన్నమాట. అంటే ఇంకా బలం పెరుగుతుందన్నమాట, వాళ్ళు తీసుకోబోయేటువంటి నిర్ణయం బలం పెరుగుతుంది. ఓకే, పెద్దవాళ్ళు చేసింది కరెక్ట్ పని కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ బాధలో మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. దానికోసం వాళ్ళ సోదరులను ఉదాహరణగా చూపించడం అనేటువంటిది జరిగింది. చెప్పండి ప్రభుజీ, చదవండి. భాష్యంపై శ్రీలప్రభా జయ శ్రీలప్రభా, తమ అగ్రజుల పట్ల గల సహజాను రాగమును మేల్కొల్పి దక్షిణ రెండవ పుత్ర సమూహమును నారదముని ఉత్సాహపరిచను. జాస్తి సోదరులు జడ వాత్సల్యము కలవారి అయినచో వారిని అనుసరింపుడని అతడు పలికెను. కుటుంబానురాగము అతి ప్రబలమైనది కనుకనే అజయస్వశులతో గల కుటుంబ బాంధవ్యంను గుర్తు చేయుటనడి యుక్తిని నారదుడు అనుసరించును. సాధారణముగా నిగమము అనేది పదము వేదములను సూచించును, కానీ ఇచ్చట నిగమం అనగా వేదోపదేశములను సూచించును. నిగమ కల్ప సర్వగలితం ఫలం అని భాగవతం పలికినది అనగా వేదవృక్షము యొక్క పక్వ ఫలమే శ్రీమద్ భాగవతము. ఆ ఫలమును ఎల్లరకు పంచడి కార్యమునందే నారదముని నియుక్తుడై ఉండును. కనుకనే అజ్ఞానులకు మానవులు లాభము కొరకు శ్రీమద్ భాగవత మహాపురాణమును రచింపమని అతడు వ్యాసదేవుని ఆదేశించును. అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగ మదోక్షజే లోకశ్యా జానతో విద్వాంస చక్రే సాత్వత సంహితం. జీవుని అపరిమితమైన భౌతిక క్లేశములు భక్తియుత సేవా విధానమున ప్రత్యక్షముగా శ్రమింపగలవు, కానీ జన సామాన్యము ఈ విషయము నిరుగునందున విద్వాంసుడు వ్యాసదేవుడు పరమసత్యములకు సంబంధించిన ఈ వేదవాజ్మయమును రచించును. భాగవతము 1వ స్కందము 7వ అధ్యాయం 6వ శ్లోకము అజ్ఞాన కారణముననే జనులు దుఃఖభాగులుగుచున్నారు, అంతేగాక వారు సుఖము కొరకు తప్పు ద్రోవున చనుచున్నారు, అదియే అనర్థము అనబడును. లౌకిక కలాపములు వారిని అన్నడును సుఖవంతులను చేయజాలవు. కనుకని శ్రీమద్ భాగవత రచన కావ్యమని నారదుడు వ్యాసదేవుని ఆదేశించును. అంతటా వ్యాసదేవుడు నారదోపదేశమును అనుసరించి తత్కార్యమును నిర్వహించును. శ్రీమద్ భాగవతము సమస్త వేదముల పరమ ఉపదేశమే అయ్యున్నది. గలితం ఫలం వేదముల పక్వ ఫలమే శ్రీమద్ భాగవతము. హరే కృష్ణ గురు. ఓకే, సో మనము సండే రోజు చెప్పుకున్నాం క్లాస్. సో ఆ క్లాస్ లోనే ఈ శ్లోకం రావడం అనేటువంటిది జరిగింది. వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి పక్వ ఫలం ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతము అని. సో వేదాలు అనేటువంటివి ఒక కల్పవృక్షంలా తీసుకుంటే కల్పవృక్షం మీద ఉన్నటువంటి పక్వ ఫలం ఏదైతే ఉంటుందో అది శ్రీమద్ భాగవతం. సో ఈ భాగవతాన్ని అనేటువంటిది ఎందుకు అని అంటే, మనము భౌతికమైనటువంటి క్లేశాలతో కష్టపడుతున్నటువంటి మనకి భౌతిక క్లేశాల నుంచి ముక్తిని ఇవ్వడం కోసం, కృష్ణ ప్రేమను అందించడం కోసం శ్రీమద్ భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవతం ప్రచారం చేయటం అయితే ఏదైతే ఉందో అది వ్యాసదేవుడి ద్వారా చేయించాలి అని నారదుని అనుకున్నారు. అందుకనే నారదుని యొక్క ఒకే ఒక కర్మ ఏమిటి అని అంటే, శ్రీమద్ అందరినీ భాగవతులుగా మార్చడం, అందరినీ భక్తులుగా మార్చడం. సో నారదునికి అదే ముఖ్య లక్ష్యం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఫైనల్ టార్గెట్ అదే ఉంటుంది, ఎవరితో ఏం మాట్లాడినా కానీ ఏ విధంగా వాళ్ళని భక్తిలోకి తీసుకురావచ్చు, ఏ విధంగా వాళ్ళని భక్తులు చేయొచ్చు, ఏ విధంగా భగవద్ధామాన్ని తీసుకెళ్ళచ్చు. సో ఇదే ఆయన టార్గెట్. సో ఈ లక్ష్యంతోనే ఆయన ఏ పని చేసినా ఏం మాట్లాడినా. సో ఎప్పుడైతే ఆయన వ్యాసుడిని కలిశారో, వ్యాసుడు కూడా అదే చెప్పారు, నువ్వు శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయడం కోసం శ్రీమద్ భాగవతాన్ని రచించు, నీ తర్వాత తరాల వాళ్ళు భాగవతాన్ని ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వేదాలు ఎవరికి అర్థం కావు, ఆ తర్వాత రాసినటువంటి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అంటే భక్తిలోకి జనాలను తీసుకొచ్చేలాగా లేవు. వీటన్నిటికీ ఆకర్షితులైనటువంటి వాళ్ళు అందులో ఉన్నటువంటి కథలకి వాటికి ఆకర్షింపబడి అందులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాలకి లేకపోతే కర్మకాండకి అతుక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ నువ్వు రాయాల్సిందల్లా ఏంటంటే డైరెక్ట్ గా భక్తి అర్థమయ్యే విధంగా, అది మాత్రమే అందరినీ ఉద్ధరిస్తుంది కాబట్టి ఆ భక్తి గురించి రాయి, భక్తికి సంబంధించినటువంటి విషయాలు రాయి. అది డైరెక్ట్ గా నువ్వు ఏ గ్రంథంలోనూ రాయలేదు ఇప్పటి వరకు, ఇండైరెక్ట్ గా వెళ్తున్నావు, కాదు డైరెక్ట్ గా వెళ్ళు, అప్పుడు నీకు సరి అయినటువంటి తృప్తి వస్తుంది నువ్వు రాసినటువంటి రచనల వల్ల అని నారదుడు చెప్పినప్పుడు, అప్పుడు వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం రాశారు. సో అంటే నారదుడు ఎంత మిషన్, చూడండి ఆయన మిషన్ ఎలా ఉందో చూడండి, ఆయన పవర్ఫుల్ గా శ్రీమద్ భక్తులు అందరికీ భక్తి యోగాన్ని అందించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన అన్ని లోకాలు తిరుగుతున్నారు. సో కాబట్టి ఆయన ఇప్పుడు హర్యశ్వుల దగ్గరికి వెళ్ళిన ఆయన భక్తులుగానే మార్చేశారు, ఇప్పుడు శబలశ్వుల దగ్గరికి వచ్చి వాళ్ళకు కూడా అదే విషయాలు చెప్పి దానికి తోడు మీ యొక్క సోదరులను కూడా చూడండి వాళ్ళు ఏం చేశారో చూసి మీరు ఆలోచించుకోండి అని
విషయాన్ని చెప్పారు. దానివల్ల వాళ్ళకి ఇంకా సెకండ్ థాట్ రాకుండా ఉండడం కోసం. భ్రాతృణాం ప్రాయణం భ్రాత యో అనుతిష్ఠతి ధర్మవీత్ పుణ్య బంధు పురుషో మురుద్భి సహ మోదతే. లక్ష్మీ సత్యవతి హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. ప్రభుపాదుల వారు బాబు ధర్మము నెరిగిన సోదరుడే తన అగ్రజులను అనుసరింపగలడు. అట్టి పుణ్యాత్ముడు సోదరుడు మహోన్నతుడు కనుక రాత్రువత్సవము మరుదాది దేవతలను కూడి సుఖమును అనుభవించడు అవకాశం పడేను. సో మీరు మీ అన్నలను ఫాలో అవడం వల్ల ఏం జరుగుతుంది లాభం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే మీరు మీ అన్న మీ సోదరుడు పెద్దవాళ్ళు ఏం చేశారో చూడండి, అది చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటో చెప్పారు. ధర్మం తెలిసినటువంటి వాడే పెద్దవాళ్ళని ఫాలో అవుతాడు. సో అంటే మీరు కూడా మంచి వాళ్ళు, మీరు కూడా ధర్మం తెలిసిన వాళ్ళు అని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారా? అనుకుంటే కనుక మీ సోదరులు ఏం చేశారో అది చెయ్యండి. అంటే ఒక రకంగా ప్రేరేపిస్తున్నారు అనమాట. సో ఆ ప్రేరణ ఎలా ఉంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే భక్తులుగా మారారో వాళ్ళని చూపించి వాళ్ళు ఎలా మారారో అలా అయితేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నట్టు, వాళ్ళు అలా అవ్వకపోతే మీరు కరెక్ట్ దారిలో లేనట్టు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. ప్రభుపాదుల వారి భాష్యం. వివిధ సంబంధముల యందు తమకు గల విశ్వాసమును అనుసరించి జనులు వివిధ లోకములను బడయిచుందురు. సోదరుల యెడ అతి విధేయుడై ఉండేవాడు వారి మార్గమునే అనుసరించుచు మరులోకమును బడై వచ్చునని ఈచట చెప్పబడినది. జ్యేష్ఠ సోదరులను అనుసరించి భగవద్ధామమును చేరుమని నారదముని దక్షుని రెండో సంతాన సమూహమునకు ఉపదేశించను. అంటే ఇప్పుడు ఎవరికి ఎలాంటి కోరికలు ఉంటే ఆ కోరికలకి అనుగుణమైనటువంటి కర్మలు చేయాలి. సో అంటే నువ్వు కనుక ఇది చేస్తే నీకు ఫలానా లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా ఇంటికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీ సోదరులను కనుక అనుసరించినట్లయితే మీరు ఈ భౌతిక లోకాన్ని వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళచ్చు. సో అది ఒక ప్రలోభం. సో అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉందనుకోండి, అవునా, అంత ఈజీయా సోదరులను అనుసరిద్దాం అనేటువంటి ఆలోచన రావడం కోసం సోదరులు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నారు. సోదరులు కనుక నువ్వు కూడా అనుసరించావు అనుకో, నువ్వు కూడా సోదరులానే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తావు అని చెప్తున్నారు. ఏతవధుక్త్వా ప్రయయౌ నారదో అమోఘ దర్శనః ఏ అపి చాన్వ గమన్ మార్గం రామకృష్ణ ప్రభుచారు. హరే కృష్ణ ప్రభుజీ. శుకదేవ గోస్వామి పలికేను. ఓ ఆర్యశ్రేష్ఠుడా, దక్ష ప్రజాపతి తనియులతో అంత మాత్రము పలికి అమోఘ దర్శనుడగు నారదముని వెడలిపోయెను. అంతటా దక్ష సుతులు తమ అగ్రజులను అనుసరించి ప్రజా సృష్టికి యత్నింపక భక్తి యోగమున నెలకొనిది. హరే కృష్ణ. చెప్పాల్సిందంతా చెప్పేశారు, అక్కడి నుంచి నారదముని వెళ్ళిపోయారు. సో అంత విన్న తరువాత తన సోదరులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అలాంటి నిర్ణయమే శబలాశ్వులు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా భక్తి యోగంలో భక్తులుగా మారిపోయారు. ఓకే. సద్రీచీనం ప్రతీచీనం పరస్యాను పదం గతాః నాధ్యాపితే నివర్తంతే పశ్చిమాయామి నీరివా. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ప్రభుపాదులు వారి భావం. భక్తి యోగ సాధనకు ఉద్దేశింపబడిన
జీవన రీతిచే గాని లేదా భగవత్కర్మచే గాని లభ్యమయ్యేది సరి అయిన పదమును సభాలుసులు అనుసరించిరి. పశ్చిమమునకు వెళ్ళనున్న రాత్రుల వలె వారు ఈనాటికి తిరిగి రాలేదు. హరే కృష్ణ. ఓకే, సో శబలాశ్వులు కూడా భక్తి యోగంలోకి వెళ్ళిపోయారు. ఏదైతే సరి అయినటువంటి మార్గమో ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రజా సృష్టి చేయడం కోసం తిరిగి తన తండ్రి దగ్గరికి రావడం అనేటువంటిది జరగలేదు. ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతి పూర్వవన్నారద కృతం పుత్రనాశముపాశృణోత్ హరే కృష్ణ ప్రభుజీ. ఆ సమయమున దక్ష ప్రజాపతికి పలు అపశకునములు గోచరించను. శబలాశ్వులు కూడా నారద ముని ఉపదేశం అనుసరించి తమ అగ్రతుల పదముని అనుసరించరని అతడు వినాడు. హరే కృష్ణ. సో నారద మునికి అంతరం నుంచే తెలిసిపోయింది ఏదో జరుగుతుంది. నారద ముని వచ్చేసాడేమో కొడుకుల దగ్గరికి, కొడుకుల్ని పంపించేసాడేమో, రావాల్సిన సమయం అయిపోయినా గానీ ఇంకా రాలేదు. మాతాజీ మ్యూట్ చేస్తారా మాతాజీ దయచేసి. సో శబలాశ్వులు ఎంతకాలమైనా కానీ తిరిగి రాలేదు. సో ఎంతకాలమైనా కానీ తిరిగి రాలేదు అని అంటే ఆయనకి మనసులో ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. సో ఆ ఆలోచనల ప్రకారం ఆయన ఏం జరుగు ఉండొచ్చు అనేటువంటిది ఆయన ఇక్కడి నుంచే అర్థం చేసేసుకున్నారు. ఏ విధంగా అయితే హరియాశ్వులను నారదుడు వచ్చేసి భక్తిలోకి దించేశాడో ఆ విధంగానే శబలాశ్వులను కూడా నారదుడు వచ్చేసి భక్తిలోకి దించేసి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన నిర్ణయించేశాడు. హరే కృష్ణ ప్రభుజీ. శబలాశ్వులు కూడా భక్తి యోగమున నెలకొనుటకై ఈ ప్రపంచమును వీడినరని తేలినంతట దక్షుడు నారదుని పట్ల మిగుల క్రుద్ధుడై శోకముతో దాదాపు మూర్చిలినట్లయ్యను. నారదుని కలిసినంతటా అతడు కోపముతో పెదవులు వణుకుచుండగా ఇట్లు పలికెను. భాష్యము. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు మొదలగు స్వయంభువ మనువు వంశమునంతటిని నారదమును ఉద్ధరించిందని శ్రీల విష్ణువ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. అతడు ఉత్తానపాద పురుషుడగు ధ్రువును ఉద్ధరించెను. సకామ కర్మలలో నెలకొనైన ప్రాచీన బర్హిని ఉద్ధరించాను. కానీ దక్ష ప్రజాపతిని మాత్రం అతడు ఉద్ధరింపలేకపోయాను. దక్షిణ ఉద్ధరించుటకు నారదముని స్వయంగా అతని చెంతకెగెను. భక్తి యోగము ఎరుగుటకు దుఃఖ సమయమే అనుకూలమైనదని కనుక దక్షుడు శోకతప్తుడై ఉన్నప్పుడు నారదుడు ఆ అవకాశమును కొని అతని చెంతకు వెడలేను. భగవద్గీత 7.16 యందు తెలుపబడినట్లు ఆర్తుడు అనగా దుఃఖమును అందున్నవాడు, అర్ధాద్రి అనగా ధనము అవసరమైన వాడు, జిజ్ఞాసు అనగా జిజ్ఞాస కలిగిన వాడు, జ్ఞాని అనగా జ్ఞానవంతుడు అగు నాలుగు రగముల వారు భక్తి యుగమును ఎరుగుటకు ప్రయత్నించు. పుత్రులను కోల్పోయినందున దక్షుడు గొప్ప దుఃఖము నందుండెను. కనుక భవబంధ విముక్తిని గూర్చి అతనికి బోధించుటకు నారదమును దానిని అవకాశముగా కొనెను. హరే కృష్ణ ప్రభు. సో నారదముని శబలాశ్వులను కూడా భక్తులుగా మార్చేసిన తర్వాత దక్షుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కూడా దక్షుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? చాలా గొప్పవాడు నారదముని. సో నారదముని దక్షుడి యొక్క పూర్వ వంశస్థులందరినీ చూస్తే అందరినీ భక్తులుగా మార్చేశారు. సో ప్రియవ్రతుడు భక్తుడుగా మారడానికి నారదమునే కారణం, ఉత్తానపాదుడు భక్తుడుగా మారడానికి నారదమునే కారణం, స్వయంభూ మనువు భక్తుడుగా మారడానికి నారదమునే కారణం, ఇంకా ఆ తరువాత కాలంలో ఉన్నటువంటి ప్రాచీన ఉత్తానపాదుడు కొడుకైనటువంటి ధ్రువుడు కూడా భక్తుడుగా మారడానికి నారదునే కారణం, ప్రచేతసులు భక్తుడిగా మారిపోయారు, ప్రాచీన బర్హి భక్తుడిగా మారిపోయాడు నారదముని వల్ల. ఇంకెవరిని వదిలేశారు? ప్రచేతసుల తర్వాత దక్షుడు మిగిలాడు. దక్షుడు మాత్రం మార్చలేకపోయారు, ఇంకా మార్చాలని ప్రయత్నం చేయలేదు.
కానీ దక్షుడు చాలా దృఢంగా ఇంద్రియ భోగంలో నెలకొనాలి అని కోరుకున్నారు కాబట్టి తన కొంత సమయం ఇచ్చారు. దక్షుడు పుత్రులను మార్చేశారు 10,000 మందిని. ఆ తర్వాత వాళ్ళని మార్చిన తర్వాత ఇక వాళ్ళ తర్వాత పుత్రులైనటువంటి ఇంకొక 1,000 మంది పుత్రులను కూడా భక్తులుగా మార్చేశారు. ఎవరు మిగలలేదు వంశంలో. మిగిలిపోయిందల్లా ఎవరు అని అంటే దక్షుడు మాత్రమే మిగిలిపోయారు. ఈయన ఒక్కడిని ఎందుకు వదిలేయాలి అని అనుకున్నారు నారదు. ఈయన కూడా మార్చేద్దాం అనుకున్నారు. సరే ఇంతకాలం మారలేదు అంటే కారణం ఉంది. ఎందుకంటే నాకు పుత్రులు పుడతారు, వాళ్ళు ప్రజా సృష్టి చేస్తారు అని అనుకున్నాడు. ఇప్పుడు ఆ పుత్రులు పుట్టారు, ప్రజా సృష్టి చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఆ తర్వాత ఇంకొక అవకాశం ఇచ్చాడు, మళ్ళీ పుత్రులు పుడతారు, వాళ్ళు ప్రజా సృష్టి చేస్తారు అనుకున్నారు. వాళ్ళు పుట్టారు, మళ్ళీ వాళ్ళు ప్రజా సృష్టి చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మనం కనుక నారదుడి దగ్గర ఇప్పుడు కనుక నేను దక్షుడి దగ్గరికి వెళ్తే దక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి బాధలో ఏమైనా భక్తి యోగంలోకి వచ్చేస్తారేమో. విరక్తి, భౌతికమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలిగినప్పుడు ఆధ్యాత్మిక విషయాలను స్వీకరిస్తాడేమో అనుకొని ఇక్కడ ఇది ఒక అవకాశంగా తీసుకున్నారు నారదముని. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఆ ఛాన్స్ను ఉపయోగించుకుంటున్నారు నారదముని. ఓకే, అందుకనే దక్షుడి దగ్గరకు వచ్చి ఏ విధంగా అయినా సరే దక్షుడిని భక్తుడిగా చెయ్యాలి, ఎందుకంటే ఈ వంశంలో మిగిలిపోయింది ఈవిడ ఒక్కడే, ఈయన ఒక్కడిని ఎలా అయినా సరే భక్తుడిగా మార్చేస్తే వంశం మొత్తం భక్తులుగా మారిపోయినట్టే, ఇంకెవరు మిగిలి ఉండరు అని అనుకున్నారు. అందుకనే నారదుడు భయపడకుండగా దక్షుడి దగ్గరకు వచ్చారు. దక్షుడు 11,000 మంది పుత్రులను కోల్పోయారు. ఇక ఆయన బాధ ఎలా ఉంటుందో చూడండి, ఆయన కోపం ఎలా ఉంటుందో చూడండి. ఆ బాధతో ఆ కోపంతో ఆయన ఇప్పుడు నారదుడితోటి ఏం మాట్లాడబోతున్నాడు, అది కూడా ఎవరి మీద, ఎవరి వల్ల ఆయనకు బాధ కలిగింది, ఎవరి మీద ఆయనకు కోపం ఉందో ఆయనే వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు ఒక భౌతికమైనటువంటి వ్యక్తి, పూర్తిగా భౌతికత్వంలో నిలబడిపోయినటువంటి ఒక వ్యక్తి, పూర్తిగా ఆధ్యాత్మికత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి స్పందించేటువంటి విధానం ఎలా ఉంది, అలాంటి స్పందనకి ప్రతిస్పందన నారదుడిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి రేపటి నుంచి జరిగిపోయేటువంటి శ్లోకాల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచాకల్పత రుగ్భ్యశ్చ కృపాపిందుభ్యేవచ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.